నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లారీలు లేక కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యం కుప్పలుగా మిగులుతుందని రైతన్న ఆందోళన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంట అయినా పేరుకుపోయిన ధాన్యం రాసులు. నిజామాబాద్ జిల్లాలో 1,000 కోట్ల రూపాయలు దాటిన పసుపు అమ్మకాలు. సాగు విస్తీర్ణం తగ్గిన, గణనీయంగా పెరిగిన ధర. కేసీఎస్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. జిల్లా కేంద్రంలోని బాలభవన్లో విజయవంతంగా కొనసాగుతున్న వేసవి శిక్షణ తరగతులు. పలు అంశాల్లో శిక్షణ పొందుతూ ప్రతిభ చాటుతున్న విద్యార్థులపై కేసీఎస్ స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో పంటలకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. వారణాసిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే. అందరినీ ఆకర్షిస్తున్న నిజామాబాద్ ఎగ్జిబిషన్. ఆదివారం పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఆహ్లాదాన్ని పొందిన ఇందుర్జనం. అమెరికాలోని కాలిఫోర్నియాలో బ్రకోలీ పంట పొలాలను పరిశీలించిన పాల్కొండ ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి. భార్య దూషిస్తూ కొడుతుందని అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్ కు బయలుదేరి ఫిర్యాదు చేసిన కృత. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోలీస్ స్టేషన్ లో వింత ఘటన. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు సూచించిన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు 3 జూన్ వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన టెట్ పరీక్షలు. తెలంగాణ ఫార్మేషన్ డే పోస్టర్ ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్. దేశంలో పసుపు కొనుగోలలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు 1,000 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోలలో వృద్ధి కనిపించింది. జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్కు జిల్లా స్థాయితో పాటు సరిహద్దున ఉన్న నిర్మల్ జగిత్యాల నుంచి సరుకు భారీగా వచ్చింది. అక్కడ స్థానికంగా మార్కెట్ ఉన్నప్పటికీ నిజామాబాద్ యార్డులో ఈసారి గిట్టుబాటు ధర రావడంతో రైతులు ఇక్కడికి వచ్చేందుకు మొగ్గు చూపారు. దాదాపు పసుపు పంట విక్రయాలు పూర్తయి. ఈ సీజన్ ఆశాజనకంగా ముగిసింది. పసుపు క్వింటాల్కు 10,000 వస్తేనే గగనం అనుకునే రోజులు వచ్చేసరికి జిల్లాలో 36,000 ఎకరాల సాగు విస్తీర్ణం 25,000కు పడిపోయింది. గతేడాది వరకు క్వింటాల్ నమూనా ధర 6,500కు మించలేదు. దీంతో రైతులు సాగుపై ఆశలు వదిలేశారు. అయితే అనూహ్యంగా జూలై నుంచి ధర ఎగబాకింది. ఏకంగా గరిష్ట ధర 14,000 దాటింది. చివరి వరకు ఇదే ఊపు కొనసాగింది. సగటున 10,960 దక్కి రివార్డు సృష్టించింది. ఈ సీజన్లో 9,59,743 క్వింటాల్కు సుమారు 1,73 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో ఇందూరు జిల్లా రైతుల వాటా 577.50 కోట్లు ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో గుండకాయగా ఉన్న నిజామాబాద్ వ్యవసాయ యార్డు ద్వారానే మార్కెటింగ్ శాఖకు అత్యధిక ఆదాయం వస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై 1% కమిషన్ రూపంలో మార్కెట్ ఖజానాకు చేరుతుంది. ఒక పసుపు పంట ద్వారానే 10 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. వాస్తవానికి 3 ఏళ్లుగా పసుపు సాగు దిగుబడులు తగ్గడంతో అది యార్డ్ ఆదాయంపై ప్రభావం పడింది. ఈసారి సాధారణం కంటే కొనుగోలు తగ్గినప్పటికీ ధర ఆశాజనకంగా ఉండడంతో లావాదేవీలు భారీగా జరిగాయి. యార్డుకు వచ్చిన ఆదాయాన్ని అధికారులు ఇప్పటికైనా ఇతర మార్కెట్కు మళ్లించకుండా స్థానికంగానే వసతుల కల్పన వెచ్చించాలని రైతులు కోరుతున్నారు.
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. సిబిఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ నెల 24లోగా పూర్తి చేయవలసిందిగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జేసీ ఛాంబర్లు ధాన్యం కొనుగోలు ముమ్మారంగా చేపట్టాలని సోమవారం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లుల ప్రతినిధులు, సహకార మార్కెటింగ్, పౌర సరఫరా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు 4 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లుల యజమానులు ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 350 కొనుగోలు కేంద్రాల్లో 583 కోట్ల విలువైన 2.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 529 కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు. 97% ట్యాబ్ ఎంట్రీ పూర్తయిందని వెల్లడించారు. రవాణా శాఖ అధికారులు లారీలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, ఇన్ఛార్జి జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం, ఇన్ఛార్జి జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా మార్కెటింగ్ సహకార శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పంటలకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పా సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. రాష్ట్రంలో వరి బియ్యం ధర పెరిగిందన్నారు. ఆర ట్యాక్స్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో రైతుల వరి ధాన్యం అధికారులు ఇంకా సేకరించలేకపోయారన్నారు. నిత్యం అవసరమున్న బియ్యం ధరలు అమాంతం పెంచి అమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో రైతులకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. పంటలకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కోరారు. మనం ఏదైతే సన్న బియ్యం అంటాం బీపీటీ, రెడీ టు కుక్ రైస్, ఎప్పుడైతే 50 రూపాయలు రైస్ రేట్ కాబోతుందో అప్పుడు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, రైస్ ఎక్స్పోర్ట్ బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల మీద భారం పడద్దు అనే ఒక ఆలోచనతోటి మోడీ గారు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసిన తర్వాత సుమారు 50 రూపాయలు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో సందడిగా మారింది. అన్ని ఆటలు ఆడుతూ చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఏడాది కొత్తగా మౌత్, ట్రేడ్ షో, జాయింట్ విల్, రౌండ్ విల్, బ్రేక్ డాన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే వస్త్ర దుకాణాల చిన్నారుల ఆట వస్తువులు ఆకర్షించాయి. ఆదివారం సందర్భంగా నిజామాబాద్ నగరం నుంచే గాక జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఆహ్లాదం పొందారు. పెళ్లి కాకముందు 3 ఇయర్స్ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు మా ఆయనతో సందర్భంగా ప్రజలైతే ఎగ్జిబిషన్ ఆలస్యంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఎగ్జిబిషన్ జూన్ 9 వరకు నిర్వహిస్తామని అన్నారు. జిల్లా ప్రజలు ఆహ్లాదం పొందాలని కోరారు. ఒకవేళ వర్షం పడితే 30 రోజులు మాత్రమే నిర్వహిస్తామన్నారు. వర్షం పడకుంటే జూన్ 15 వరకు కొనసాగుతుందన్నారు. రాజస్థాన్, బెంగల్స్ వాళ్ళు ఉంటాయి కదా రెడీమేడ్ దుస్తులు, ఇప్పుడు కొంచెం నాందేడు ఉన్నారు, కొంచెం బోధన్ ఉన్నారు, సోలపూర్ వాళ్ళు ఉన్నారు, ఇట్లా విధ విధ రకాల నుంచి ఎప్పటి నుంచో వస్తారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడ గర్సన్ సార్ది బాగా బాగుంది. ఇక్కడ రెడీమేడ్ షాప్ ఉంది, బాగా పబ్లిక్ ఉంది. రెండు అంటే ఈ రాజస్థాన్ బెంగల్స్ ఉన్నాయి కదా దానికి కొంచెం లేడీస్ బాగా. తెలంగాణ ఫార్మేషన్ డే దశాబ్ది సంబరాల పోస్టర్ను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ విడుదల చేశారు. తెలంగాణ ఫార్మేషన్ డే దశాబ్ది సంబరాల పోస్టర్ను తెలంగాణ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, యుఏఈ తెలుగు అసోసియేషన్ డైరెక్టర్లు వివేక్ శ్రీనివాస్ గౌడ్, సురేందర్ శ్రీనివాస్, ఎండూరి భీమశంకర్ విజయ్, భాస్కర్ చైతన్యం ఫహీం, ప్రముఖ వ్యాపారవేత్త కొట్టాల సత్యం గౌడ్ చేతుల మీదుగా విడుదల చేశారు. రెంజల్ మండల మహిళా సమీక్షలో అమ్మ ఆదర్శ పాఠశాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. రెంజల్ మండల కేంద్రంలో గల మండల మహిళా సమీక్షలో ప్రతి నెల 20వ తేదీన మహిళా సంఘాల సభ్యులతో సాధారణ సమావేశాలను నిర్వహించారు. అనంతరం పొదుపు అప్పులపై చర్చించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాస్, ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలకు మహిళా సంఘాల అధ్యక్షురాలతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుల జాయింట్ అకౌంట్ తీయడం జరుగుతుంది. మండలంలో మొత్తం 18 పాఠశాలలకు గాను 74 లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. వాటిని పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణానికి, టాయిలెట్స్ మరియు కరెంట్ సరఫరాకు నిధులను కేటాయించాలని ఆయన సూచించారు. దాంతోపాటు పాఠశాలలో వాటర్ సదుపాయాలు కల్పించాలని, మైనర్ రిపేర్లకు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ గౌస్ మోహనుద్దీన్, ఏపీఎం చిన్నయ్య, మండల మహిళా సమిఖ్య అధ్యక్షురాలు సింగార లక్ష్మి, ప్రధాన కార్యదర్శి రేఖ, ఐకేపీసీసీలు కృష్ణ, రాజయ్య, భాస్కర్ శివ, తస్లిం, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంట అయిన వరి ధాన్యం బస్తాను తొలగించడం లేదని నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ రైతులు రోడ్డుపై బైఠాయించారు. లారీలు లేక కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం కుప్పలుగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కొనుగోలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని నిజాంసాగర్ మండల రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ పరిధిలోని మాగి గ్రామానికి చెందిన రైతులు సోమవారం నిజాంసాగర్లో ధర్నా నిర్వహించారు. 4 రోజుల కిందట తూకాలు వేసిన వారి ధాన్యంను తరలించడం లేదని ఆందోళన చేశారు. లారీలు లేక వరిధాన్యం కుప్పలు కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ భిక్షపతి ఎస్ఐ సుధాకర్ ధర్నా వద్దకు చేరుకొని రైతులను సంధాయించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ను అక్కడికి రప్పించారు. సమస్యను పరిష్కరించి సాయంత్రంలోగా ధాన్యాన్ని తరలిస్తామని, కొనుగోలను వేగవంతం చేస్తామని సీఈఓ హామీ ఇవ్వడంతో రైతులను ఆందోళన విరమించారు. తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ నేటి నుంచి వచ్చే నెల 3 వరకు జరగనున్నాయి. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో 2 పరీక్షా కేంద్రాలు, నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ బోధన్ రోడ్, నిజామాబాద్ టౌన్, అలాగే క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చేపూర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 20 సెషన్లలో రోజు 2 సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. టీఎస్ టెట్ 2024ను సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద తగినంత బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులను మూసివేయాలని సంబంధిత ఎస్హెచ్ఓ పోలీస్ సిబ్బందికి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. సంబంధిత పరీక్షా కేంద్రాల్లోని పరీక్షా కేంద్రం వద్ద 144 సిఆర్విసిని ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం ఆయా పోలీస్ స్టేషన్లను పర్యవేక్షించాలని నిజామాబాద్ 6 ఎస్ఐ ఎస్పీలను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని ప్రచారం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ ఎన్నికల ఇన్ఛార్జి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్య నాయకులుగా, మండల అధ్యక్షుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జాల ప్రేమేందర్ రెడ్డి ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి అతిథులుగా హాజరయ్యారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వెస్ట్ మానిటరీ గ్రామంలో బ్రోకలీ పంట సాగు తీరును మాజీ మంత్రి ఎమ్మెల్యే వేమ్ర ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని వెస్ట్ మానిటరింగ్ విలేజ్లో బ్రకోలీ సాగును పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేమిర ప్రశాంత్ రెడ్డి డ్రీప్ బెడ్ విధానంలో పూర్తి ఆటోమేషన్తో ఈ సందర్భంగా 150 ఎకరాల్లో కేవలం 4 సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. పద్మశాలి కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని కొండ లక్ష్మణ్ బాపూజీ, పద్మశాలి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పెంటం దత్తాత్రి సూచించారు. పద్మశాలి విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలన్నారు. ఆదివారం సాయంత్రం నగరంలో గల బస్వా గార్డెన్లో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో నగరంలోని పద్మశాలి విద్యార్థులకు 10th ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పెంటం దత్తాద్రి మాట్లాడుతూ 2023లో స్థాపించిన ఈ కమిటీ ద్వారా ఇప్పటికే ఎన్నో మంచి కార్యక్రమాలు, బాపూజీ జయంతి కార్యక్రమాలు నిర్వహించాము. ఈరోజు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 4,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, మూడవ బహుమతిగా 2,000 రూపాయలు, కన్సోలేషన్గా 500 రూపాయలు బహుమతి అందజేశారన్నారు.
అలాగే 10th క్లాస్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 3,000, రెండో బహుమతిగా 2,000 రూపాయలు, మూడో బహుమతిగా 1,000 రూపాయలు, కన్సోలేషన్గా 500 రూపాయలు ఇవ్వడం జరిగిందని, సందర్భంగా దాదాపు 120,000 రూపాయలు దీని ద్వారా ఇవ్వడం జరిగిందని. కార్యక్రమానికి పెద్దలు సలహాదారులు ఎస్ఆర్ సత్యపాల్ సహకారం ఎంతో ఉందని, అలాగే కమిటీ మెంబర్స్ ప్రధాన కార్యదర్శి భూసరవి, కోశాధికారి భీమర్తి సురేందర్, మిగతా కమిటీ సభ్యులు, సలహాదారులు అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతం చేశారు. అవార్డు అందుకున్న పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ, మీరు చేసిన కార్యక్రమం చాలా బాగుంది, మా అందరికీ చాలా ప్రోత్సాహకంగా ఉందని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం కలిగిందని, భవిష్యత్తులో మా కమిటీ సభ్యులు అందరూ సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని సలహాదారులు ఎస్ఆర్ సత్యపాల్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో భీమర్తి రవి, భూస శ్రీనివాస్, దోర్నాల రాజు, బింగి ధరంవీర్, వేముల భూమేష్, కస్తూరి గంగరాజు, రచ్చ ఆంజనేయులు, బొట్టు వెంకటేష్, చిలుక శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి యొక్క తల్లిదండ్రులు మరియు స్టూడెంట్స్ చాలా వచ్చి మాకు ఈ కార్యక్రమం ధన్యవాదం చేసినారు. మరియు ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం చేస్తామని సభాముఖంగా అందరికీ చెప్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి మా కొండవక్షన్ బాబుజీ అభివృద్ధి కమిటీ సభ్యులు మరి అందరూ మరి దీనికోసం తోడ్పడినారు. మరి టీచర్స్ కమిటీ కానీ మీడియా కానీ మాకు చాలా సహకరించినందుకు వారికి మా యొక్క అభివృద్ధి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిజామాబాద్ బాల్భవన్లో ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. నగరంలోని పెద్ద ఎత్తున చిన్నారులు, విద్యార్థులు హాజరై పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా బాల్భవన్లో ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు వేసవి సెలవులు వృధా పోనీయకుండా బాలబాలికలు అభిరుచులను బట్టి ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులతో సహా ఏడాది పాటు వివిధ కళల్లో ఉత్తమ శిక్షణ ఇస్తున్నది. ఈ బాలభవన్లో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుంది. డ్రాయింగ్, పెయింటింగ్, భరతనాట్యం, జానపద నృత్యం, కర్ణాటక లలిత సంగీతం, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్, కర్ర సాము, మెహందీ తదితర విషయాల్లో అద్భుతమైన శిక్షణ ఇస్తున్నారు. సందర్భంగా బాల్భవన్ సూపరింటెండెంట్ వి ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ 4 నుంచి 5 అంశాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది దాదాపు 100కు పైగా విద్యార్థులకు వివిధ అంశాల్లో వేసవి శిక్షణను ఇస్తున్నామని అన్నారు. 10 వరకు దాదాపు 50 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయి. మరి ఈ శిక్షణా తరగతులలో డ్యాన్స్, డ్రాయింగ్, సంగీతం, యోగా, మరి అలాగే స్కేటింగ్, కర్రసాము, మరియు కుట్లు, అల్లికలు, మెహందీ తదితర అంశాలను మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులకు విశేష స్పందన వచ్చి దాదాపు 700 మంది విద్యార్థులు ఈ శిక్షణ తరగతులలో పాల్గొనడం జరిగింది. ఈ నెల 24 నుండి జూన్ 3వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సోమవారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 17,327 మంది విద్యార్థిని విద్యార్థులకు హాజరు కానున్నారని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 11,882 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6,045 మంది హాజరు కానున్నారని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు 2 సెషన్లో జరుగుతాయని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 2:30 నుంచి 5:30 వరకు కొనసాగుతాయని ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తూ తుది ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, పోస్టల్, మెడికల్ అండ్ హెల్త్ తదితర లైన్ డిపార్ట్మెంట్లకు చెందిన జిల్లా స్థాయి అధికారులను ఇప్పటికే సంప్రదించి ఏర్పాట్ల విషయమే సమాచారం అందించామన్నారు. సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, పరీక్షలు ప్రారంభమయ్యే నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు తమ కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని హితు పలికారు. విద్యార్థులు తమ తమ కళాశాలల నుండి హాల్ టికెట్లు పొందవచ్చునని, నేరుగా వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కాగా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశాలను అధికారులకు అందించారు. ప్రశ్న పత్రాలను ఆయా రూట్ల ద్వారా పోలీస్ బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ తగిన పోలీస్ బందోబస్తు ఉండేలా చూడాలన్నారు.
పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసుంచాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్షలు, వొకేషనల్ పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సందర్భంగా మాట్లాడుతూ విధులు కేటాయించిన అధికారులు వెంటనే ఆయా పరీక్ష కేంద్రాలను సందర్శించి ఫర్నిచర్, విద్యుత్, మంచినీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించి ఏమైనా లోటుపాట్లుంటే తెలిపితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు 10,511 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకోసం 29 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, ఉదార స్వభావం చూపరాదని, మాల్ ప్రాక్టీస్ కాపీయింగ్ అనుమతించవద్దనని, తద్వారా జిల్లాకు చెడ్డపేరు రావడమే కాక పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు పరీక్షా కేంద్రాన్ని మొత్తాన్ని కలియ తిరగాలని, పరీక్షలు సాఫీగా పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఏ చిన్న సమస్య రాకుండా చూడాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ గార్జెస్ అనుమతి లేనిదే. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించవద్దునని సూచించారు. సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాయన్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సును నడిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, పరీక్షల విభాగం అధికారులు శ్రీనాథ్, నాగేశ్వరయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖపర అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారులు కీలక ప్రకటన చేశారు. 28-29 ఆలయం మూసి ఉంటుందని ప్రకటించారు. మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29-30 తేదీలో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. స్థల కేటాయింపుపై ప్రభుత్వం దేవాదాయ అధికారుల తీరును నిరసిస్తూ ఆ తేదీలో ప్రాంగణం వద్ద ధర్నా నిర్వహించనున్నామని, 1993 మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్లోని కేంద్ర కారాగారానికి ఎదురుగా 1,000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఇందులో 7 క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని, స్థలాన్ని భద్రకాళి దేవస్థానం ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్థలం వనదేవతలదని, నిర్మాణ ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని, స్థలం భవనం అప్పగించాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంత్రి సీతక్క, కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో గద్దెలు ప్రాంగణానికి తాళాలు వేసి ధర్నా నిర్వహించనున్నామని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు పూజారులు ఆదివారం తెలిపారు. ప్రధానిగా మోదీ 3వ సారి అధికారంలోకి వస్తే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అర్బన్ ఎమ్మెల్యే దన్పర్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఇందూర్ నగరం వారణాసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోదీకి మద్దతుగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే దన్పర్ సూర్యనారాయణ గుప్తా 90వ డివిజన్ 271 బూత్లో ప్రచారం నిర్వహించారు. సందర్భంగా దన్పల్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు సైతం మోదీ నాయకత్వంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాయని, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పం మోదీతోనే సాధ్యమవుతుందని, మోదీ 3వ సారి అధికారంలోకి వస్తే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, భారతదేశం ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సాటి లేని దేశంగా ఎదుగుతుందని, దేశాన్ని తన కుటుంబ సభ్యులుగా భావించే మోదీకి మద్దతుగా మనమందరం నిలబడాల్సిన సమయం వచ్చిందని, తను కూడా మోదీ గెలుపుకు పనిచేయడం పూర్వజన్మ సుకృతమని, వారణాసిలో ఉన్న తెలుగువారు అందరూ మోదీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, గజానన్ జోషి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల మండలంలోని గోపాలరావుపేటలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, వడ్లను తగలబెట్టేందుకు ఓ రైతు యత్నించాడు. వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదనతో పెట్రోల్ పోసి వడ్లను తగలబెట్టేందుకు ప్రయత్నించిన సందీప్ అనే రైతు జగిత్యాల మండలం గోపాలరావుపేట ఐకేపీ సెంటర్లో జరిగిన ఘటన ఇది. గత 4 రోజుల క్రితం ఐకేపీ సెంటర్కు వరిధాన్యం తీసుకొచ్చి మ్యాచర్ వచ్చిన అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు స్పందించి తమ వరిధాన్యం కొనుగోలు చేయాలని ఆవేదన తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం 10 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వినాయక్ నగర్లోని ఉప కేంద్రంలో మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. వినాయక్ నగర్, పూలం, గాయత్రి నగర్, కోటగల్లి, జెండాగల్లి, శ్రీనగర్ కాలనీ, షిర్డి సాయికృపాక్ నగర్, 100 ఫీట్ల రోడ్డు, పద్మనగర్, హనుమాన్ నగర్, సాయినగర్, చంద్రానగర్, బడాబజార్, పాటిగల్లి, యాదగిరిబాగ్, కోటగల్లి, హనుమాన్ నగర్ బైపాస్ రోడ్, నాల్కల్ రోడ్, గూడెం,
ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీఈ టౌన్ 3 వీరేశం పేర్కొన్నారు. బీపీపేట మండలంలోని మల్కాపూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని మల్కాపూర్ గ్రామం నుండి రైతులు బీబీపేట చౌరస్తా వద్దకు వచ్చి, మా వరి ధాన్యాలు ఇప్పటి వరకు కొనుగోలు కాకపోవడం చాలా దారుణం అంటూ రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఏ రైతు ఆందోళన పడవద్దని, ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తామని, ప్రతి వడ్ల గింజలు మేము కొనుగోలు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రభాకర్ పెంటయ్య లింగం, రాములు అలంకార రామచంద్రం, నరసింహారెడ్డి, రాముల రవి, సురాత రాజు, సాయి రాజు, అంబర్పేట రాజయ్య, నిమ్మసామి దోర్నాల సామి, బీబీపేట ఎంబారి రాజయ్య, చంద్రం యాదగిరి పాల్గొన్నారు. మంత్రాలు చేసి పశువులను మనుషులను చంపుతున్నామని, మమ్మల్ని చంపాలని దాడి చేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని బాధితుడు పుల్లింటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వర్ణి మండలంలోని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన పుల్లింటి శ్రీనివాస్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. హుమ్నాపూర్ గ్రామానికి చెందిన మొద్దల శంకర్ ఊరిలోని కొంతమంది వ్యక్తులు తాము పశువులకు మనుషులకు మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో మాపై దాడి చేశారని, చంపుతామని యత్నిస్తున్నారని వారు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకొని మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని సిపి కల్మేశ్వర్ కు విన్నవించారు. దీన్ని భరిస్తూ వస్తున్నాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. దీన్ని అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో వాళ్ళు సంబంధాలు ఉండి వారితో ఒత్తిడి తెప్పించి అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తులందరూ ప్రతిసారి దాన్ని నిర్వీర్యం చేస్తున్నాం. మేము ఇచ్చిన ఫిర్యాదులు ప్రతిసారి, ఈసారి ఏదేమైనా సరే కానీ మాకు న్యాయం జరిగే వరకు వదలద్దనే ఉద్దేశంతో. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ సిఎస్ఐ చర్చ్ సమీపంలో వాహనాలు తనిఖీలు నిర్వహించినట్లు సిఐ తెలిపారు. పోలీసు వివరాల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్లో 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. లేని వారికి జరిమానా విధించామని పేర్కొన్నారు. తనిఖీలో నిజామాబాద్ సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ సుమన్లతో పాటు పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులకు సబ్సిడీపై జీలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులకు సబ్సిడీపై జీలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. సందర్భంగా ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ, 30 కేజీల జీలుగు విత్తనాల ధర 2790 రూపాయలుండగా రైతులకు సబ్సిడీ ద్వారా 1116 రూపాయలకు అందిస్తున్నామన్నారు. రైతులు జీలుగా విత్తనాల కోసం వచ్చే ముందు తమ వెంట పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు, జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ సాయి సచిన్, సంఘం సీఈఓ జక్కాని శ్రీనివాస్, సిబ్బంది సాయిబాబా, సాయి పవన్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. రెంజల్ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ డిప్యూటీ రాజయ్య ఎంపీడీఓ శ్రీనివాస్ సూచించారు. సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలంలోని తాడ్ బిలోలి, బోర్గం, దూపల్లి, దండిగుట్ట, కల్యాపూర్, కూనపల్లి, బాగపల్లి, రెంజల్ గ్రామాల పాఠశాలలను సందర్శించారు. మండలంలోని 18 పాఠశాలలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. మరుగుదొడ్లు, బాత్రూంలు, విద్యుత్ రిపేర్లకు ₹74 లక్షలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ వినయ్ కుమార్, ఏపీఎం చిన్నయ్య, మండల విద్యా శాఖాధికారి గణేష్ రావు తదితరులు ఉన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పర్యవేక్షణకి నూతనంగా నియమించబడినటువంటి పంచాయతీరాజ్ గారు ఏఈ గారి యొక్క ఆధ్వర్యంలో రెంజల్ మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు సందర్శించడం జరిగింది. పనులు ఏ రకంగా సాగుతున్నాయి, మరి అక్కడ ఉండేటువంటి బీఓ గారితో, హెడ్ మాస్టర్ గారితో చర్చించి పనులు ఎవరి చేత చెప్పిస్తున్నాం, 4 రకాలైనటువంటి పనులు అప్పు చెప్పడం జరిగింది. సిరికొండలోని పలు గ్రామాల్లో గుడుంబ అక్రమ విక్రయదారులను బైండోవర్ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిరికొండ మండలంలోని సర్పంచ్ తాండా, లొంకా తాండా, తాళ్ళరామడుగు, సర్పల్లి తాండా గ్రామాల్లో అక్రమంగా గుడుంబ విక్రయిస్తున్న బాధవత్ రాములు, బూక్య రేణుక, బూక్య చిమిలి, బాధవత్ పురుషోత్తం, పిట్ల పెద్ద లక్ష్మి, మాలవత్ నాగమ్మ, బోదాసు నరసయ్యలను తహసీల్దార్ రవీందర్ రావు ముందు బైండోవర్ చేశారు. సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ఇక ముందు గుడుంబాను తయారు చేసిన విక్రయించిన వారిపై కఠినంగా 1 లక్ష రూపాయల పెనాల్టీతో పాటు జైలు శిక్ష వేయడం జరుగుతుందని, చెడు వ్యసనాలను మానుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ వేణు మాధవరావు, హెడ్ కానిస్టేబుల్ దత్తాద్రి, కానిస్టేబుల్ సుధీర్, సిబ్బంది పాల్గొన్నారు.
తయారు చేసి విక్రయించిన వారిని వారిపై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి వారిని తీసుకుని వచ్చి తహసీల్దారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు వారు హాజరుపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక మీద ఎవరైనా ఇలాగా కుటుంబాలను తయారు చేసి దాన్ని విక్రయించడం కానీ త్రాగడం కానీ తెలిసినట్టు అధికారం నుంచి వస్తే వారిపై 100,000 రూపాయలు పెనాల్టీ మరియు జైలు శిక్ష కూడా విధించవలసి వస్తుంది. సిజేరియన్ సందర్భంగా సరిగ్గా ఆపరేషన్ చేయకపోవడం అది వికటించడంతో గర్భాశయాన్ని తొలగించిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా రోడ్డుపై ఉన్న షాహీన్ ఆసుపత్రిలో జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ గర్భాశయం తొలగించినట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యురాలు సిబ్బందిపై చర్యలు తీసుకోరని నిజామాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల 24 సంవత్సరాల వయసులో మహిళ గర్భాశయ శస్త్రచికిత్స గర్భాశయ శాశ్వత తొలగింపునకు దారితీసిందని డాక్టర్ సనుబర్ రెహమాన్ షాహీన్ హాస్పిటల్ నిజామాబాద్ సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత నెల 17న నిజామాబాద్లోని షాహీన్ హాస్పిటల్లో చేరినట్లు తెలిపారు. 20న డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అయితే April 25వ తేదీ రాత్రి 11:30 ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి రక్తస్రావం అవడంతో షాహీన్ ఆసుపత్రికి తరలించారని అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒక నర్సు హాజరై మందులు ఇచ్చారని తెలిపారు. ఉదయం డాక్టర్ వచ్చి పరీక్ష ఫలితాలు చూసి కొన్ని పరీక్షల మందులు సూచించారని తెలిపారు. డాక్టర్ సనుబర్ రెహమాన్ ఆమె రక్తస్రావాన్ని నియంత్రించడానికి సరైన పరికరాలు లేవని తీవ్రమైన స్థితిలో నిజామాబాద్లోని మనోరమ ఆసుపత్రికి రిఫర్ చేశారని తెలిపారు. మనోరమ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత పొత్తికడుపు అల్ట్రాసోనోగ్రఫీ నివేదిక అనంతరం గర్భాశయ కుహరంలో ద్రవ్యరాశి బయటకు వచ్చిందని సరిగ్గా ఆపరేషన్ చేయకపోవడం వల్ల లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ పోస్ట్ ఆపరేషన్ కేర్ కారణంగా అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా గుర్తించే గర్భాశయ కుహరంలో మావిమస్ నిలుపుకున్న ప్లాసెంటా తీవ్రమైన రక్తస్రావం దారితీసిందని తెలిపారు. సంబంధిత డాక్టర్ రమాదేవి మేడం ఆమెను ఎమర్జెన్సీ బేస్పై ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారని ఎక్స్ప్లోరిటేటివ్ ఆపరేటమీ ఆమె తీవ్రమైన అనియంత్రిత రక్తస్రావం దృష్ట్యా ప్రసూతి హిస్టెరెక్టమీ గర్భాశయాన్ని శాశ్వతంగా తొలగించడం చేసిందన్నారు. షాహీన్ హాస్పిటల్లో ప్రాథమిక వైద్య పరికరాలు లేకపోవడం సిబ్బంది కొరత కారణంగా రాహేలా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని శాశ్వత వంధ్యత్వానికి గురయ్యారని ఆమె జీవితంలో మళ్లీ గర్భం దాల్చలేదని అన్నారు. డాక్టర్ సనుబర్ రెహమాన్ షాహీన్ హాస్పిటల్పై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి భయంకరమైన పరిస్థితిని ఎవరు ఎదుర్కోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు చూసి చూడనట్లుగా వివరించకుండా ప్రైవేట్ హాస్పిటల్పై పర్యవేక్షణ చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా నడుస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లను వెంటనే సీజ్ చేసి వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొని వస్తూ ఉన్నారు. అనేక 1000 హాస్పిటల్ అయిపోయినాయి. ఆ హాస్పిటళ్ళ మీద కనీసం డిఎంహెచ్ఓ కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ రెండవది ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు లేవు. పర్మిషన్ కూడా లేని హాస్పిటళ్లను వెంటనే సీల్ చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఇంక్వైరీ చేయాలి. కొన్ని హాస్పిటళ్లను అసలు ఉన్న పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా పర్మిషన్ లేని దానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా సీల్ చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో బోధన్ రోడ్లో షాహీన్ హాస్పిటల్ కొన్ని పేషెంట్లను తమకు నచ్చినట్టు కొన్ని లక్షల డబ్బులు తీసుకున్న తర్వాత కూడా పేషెంట్లను సరిగ్గా చూడలేదు. భార్య తనను కొట్టి ఇంటి నుంచి గెంటి వేసిందని అర్ధనగ్నంగా నడుస్తూ వచ్చి ఫిర్యాదు చేసిన బాధితుని ఘటన ఇది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి ఓ వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా అర్ధనగ్నంగా రావడం జరిగింది. తన భార్య తనకు కొట్టి ఇంటి నుండి గెంటేసిందని పోలీస్ స్టేషన్కు నిక్కర్పై అర్ధనగ్నంగా నడుస్తూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టేషన్ వద్ద ఉన్నవారు ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రోజు తన భార్య కొడుతుందంటున్నాడు. ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి పంపారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 70,970 రూపాయలు పలకగా 18 క్యారెట్ల బంగారం ధర 58,110 రూపాయలు పలికింది. తులం ముద్ద వెండి ధర 940 రూపాయలు పలకగా అదేవిధంగా కిలో ముద్ద వెండి ధర 94,000 పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లారీలు లేక కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యం కుప్పలుగా మిగులుతుందని రైతన్న ఆందోళన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంటైన పేరుకుపోయిన ధాన్యం రాసులు.
నిజామాబాద్ జిల్లాలో 1,000 కోట్ల రూపాయలు దాటిన పసుపు అమ్మకాలు. సాగు విస్తీర్ణం తగ్గిన గణనీయంగా పెరిగిన ధర. K6 GTPL స్పెషల్ స్టోరీ. జిల్లా కేంద్రంలోని బాలభవన్లో విజయవంతంగా కొనసాగుతున్న వేసవి శిక్షణ తరగతులు. పలు అంశాల్లో శిక్షణ పొందుతూ ప్రతిభ చాటుతున్న విద్యార్థులపై K6 స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో పంటలకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. వారణాసిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే అందరినీ ఆకర్షిస్తున్న నిజామాబాద్ ఎగ్జిబిషన్. ఆదివారం పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఆహ్లాదాన్ని పొందిన ఇందూర్ జనం. అమెరికాలోని కాలిఫోర్నియాలో బ్రకోలీ పంట పొలాలను పరిశీలించిన పాల్కొండ ఎమ్మెల్యే వేమల ప్రశాంత్ రెడ్డి. భార్య దూషిస్తూ కొడుతుందని అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్ కు బయలుదేరి ఫిర్యాదు చేసిన మృత. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోలీస్ స్టేషన్ లో వింత ఘటన. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు సూచించిన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన టెట్ పరీక్షలు. తెలంగాణ ఫార్మేషన్ డే పోస్టర్ ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జిటిపిఎల్ న్యూస్.